హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ గురించి చూపిస్తాను. నాకున్న ప్రోడక్ట్స్లో నేను డ్రెస్సింగ్ టేబుల్ని ఎలాగ అరేంజ్ చేసుకున్నానో చూపిస్తాను. సో మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే మీరు కూడా యూస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఎలాగ అరేంజ్ చేసుకున్నానో చూపిస్తాను, చూద్దాము. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఓవర్ వ్యూ. ఇప్పుడు మనం నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఇన్నర్ ఏమున్నాయో చూపిస్తానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ ఫోర్ షెల్ఫ్ ఉన్నాయండి లోపల. సో ఫస్ట్ షెల్ఫ్లో ఇక్కడ ఇది ఫస్ట్ షెల్ఫ్. ఫస్ట్ షెల్ఫ్లో నేను ఎక్స్ట్రాగా వచ్చిన మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ సబ్స్క్రిప్షన్ బాక్సెస్ తీసుకుంటాను. అందులో వచ్చిన ఎక్స్ట్రా మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఒక డిఐవై బాస్కెట్ నేను సబ్స్క్రిప్షన్ బాక్స్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. సో ఎక్స్ట్రాగా వచ్చిన ఫేషియల్ కిట్స్ అండ్ క్రీమ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇవి ఎక్స్ట్రాగా ఉన్న లిప్స్టిక్స్. సో అవసరమైనప్పుడు ఈ ఒక్క బాస్కెట్ తీసుకొని కావాల్సినటువంటి తీసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఒక బాస్కెట్లో ఉంటే మనకు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. బాస్కెట్ తీసి ఇక్కడంతా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. ఇక్కడ ఫేషియల్ మాస్క్ వచ్చింది. సో అదొకటి పెట్టాను. నెక్స్ట్ షెల్ఫ్లో వచ్చేటప్పటికి మేకప్ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇవి లిప్ బామ్స్ అండ్ లిప్ పెన్సిల్స్, నెక్స్ట్ బ్రషెస్, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఐలైనర్స్ అండ్ కాజల్ పెన్సిల్స్, అవి ఇవన్నీ నాకు సబ్స్క్రిప్షన్ బాక్సెస్లో వచ్చినవి. సో ఇది ఒక ఇది కాంపాక్ట్ పౌడరు. అండ్ ఇక్కడ కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంది. సో ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను. సో ఆయిల్ అనే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ షెల్ఫ్లో ఇది నా మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ కిట్ అండి. సో ఈ ఒక్క బాస్కెట్ తీసుకుంటే నాకు మార్నింగ్ అండ్ నైట్ రొటీన్, చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్కి అన్నిటికీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. నన్ను ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఒక బాస్కెట్ని మాత్రం ఇలా తీసేసుకోవచ్చు. ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, రోజ్ వాటర్ అండ్ అలోవీరా జెల్, ఇవి హనీ, ఇవన్నీ కొంచెం మనకి యూజ్ అవుతాయి కాబట్టి అన్నీ ఒకటే దగ్గర పెట్టుకున్నాను. నెక్స్ట్ కాటన్ ప్యాడ్స్ అండ్ ఇయర్ బడ్స్. సో ఇది ఇక్కడ ఇలా సెగ్రిగేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్ షెల్ఫ్కి వస్తే ఈ సైడ్లో హెయిర్ డ్రైయర్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రాగా వచ్చిన ఐటమ్స్ పెట్టుకున్నాను, షవర్ జెల్స్, ఆయిల్స్ అండ్ షాంపూస్. సో ఇవి purple.com ఎప్పుడైనా ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకున్నట్టువి, అవి ఎక్స్ట్రాగా ఉంటాయి కాబట్టి అన్నీ ఒకటే దగ్గర పెట్టుకున్నాను. సో ఇది లోపల ఓవర్ వ్యూ. ఇది ఓవర్ వ్యూ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ సైడ్కి వస్తే ఫస్ట్ నేను ఇక్కడ పర్ఫ్యూమ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న కొంచెం స్పేస్ ఉండింది కాబట్టి ఒక చిన్న ఫ్లవర్ వాస్ పెట్టుకున్నాను. ఇది కూడా ఒక డిఐవై అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ షెల్ఫ్లో ఒక చిన్న ఆర్గనైజర్ పెట్టుకున్నాను. ఇందులో రబ్బర్ బ్యాండ్స్, మా పాప రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇందులో నావి. సో ఇందులో చిన్న చిన్న సేఫ్టీ పిన్స్ అండ్ బాబీ పిన్స్ అవి ఇందులో అన్నీ కొత్తవి, సేఫ్టీ పిన్స్, బాబీ పిన్స్. ఇందులో కొంచెం లూజ్గా పెట్టుకోనున్నాను. నెక్స్ట్ ఇక్కడ డియోడ్రెంట్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ షెల్ఫ్లో ఈ బాస్కెట్ మాత్రం ఒకటి పాపకి సెట్ చేసుకున్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు అర్లీ మార్నింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇది నేను ఒక్క ఈ ఒక్క బాస్కెట్ తీసుకుని వెళ్తే అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇందులో ఆయిల్ పౌడర్ అండ్ బాడీ లోషన్, నెక్స్ట్ పౌడర్ పఫ్, బొట్టు అండ్ ఒక దుబ్బిన. సో పాపకు సపరేట్గా కొమ్ పెట్టుకుంటాము. ఇది ర్యాషెస్ పౌడరు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాగ మాత్రం సెగ్రిగేట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఫైనల్గా వస్తే ఇక్కడ ప్లేస్ కొంచెం హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒకటి ఆర్గనైజర్ పెట్టాను. రోమ్వేలో తీసుకున్నానండి, 67 rupees. ఆల్రెడీ రోమ్వే హాల్లో చూపించాను. సో దీనిపైన ఒక బాస్కెట్ పెట్టుకున్నాను. ఇది డైలీ యూజ్ చేసుకునేటివి పెట్టుకున్నాను. సో పౌడర్ అండ్ డైలీ క్రీమ్, బాడీ లోషన్ అండ్ ఆయిల్, బీబీ క్రీమ్ ఒకటి, లిప్ బామ్ అండ్ బొట్టు అండ్ కోమ్స్ పెట్టుకున్నాను. దీని కింద సో ఇక్కడ దీని కింద ప్లేస్లో ఇది గ్లామిగో సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చింది. ఇందులో నేను ఓన్లీ జస్ట్ మేకప్ ఐటమ్స్ మాత్రమే పెట్టుకున్నాను. సో ఇది జస్ట్ మేకప్ ఐటమ్స్ అన్ని ఒక చోట పెట్టుకున్నాను. సో ఎప్పుడైనా మేకప్ చేసుకోవాలంటే సింగిల్ బాక్స్ తీసుకుంటే మేకప్ అంతా చేసేసుకోవచ్చు. ఇందులో మాయిశ్చరైజర్, ప్రైమర్, బ్లష్, కాంపాక్ట్ అండ్ కాజల్, మస్కరా, ఫౌండేషన్ అన్నీ ఉన్నాయండి, మేకప్ సెట్టింగ్ స్ప్రే మొత్తము. సో ఇలా ఒకే చోట పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది. లిప్స్టిక్స్, జస్ట్ ఒక లిప్స్టిక్ మాత్రం నేను రెగ్యులర్గా వేసుకునేది పెట్టుకుంటాను. ఎక్స్ట్రాగా కావాలంటే పైన పెట్టుకున్నట్టు తీసుకుంటాను, బట్ ఇది మాత్రం జస్ట్ ఒక మేకప్ వేసుకోవడానికి. ఇది ఒక కిట్గా అరేంజ్ చేసుకున్నాను నేను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ కింద డౌన్ షెల్ఫ్కి వస్తే
ఇక్కడ నేను యాక్చువల్గా యాక్టివిటీస్ డిఐవైస్ ఎక్కువ చేసుకుంటానండి నేను. సో అందుకని వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా బాక్సుల్లో సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. ఈ పైన మాత్రం మనకి దీపావళికి అండ్ క్రిస్మస్కి కావాల్సిన ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఒక పెద్ద బాక్స్లో పెట్టేసుకున్నాను, ట్రాన్స్పరెంట్ బాక్స్లో. సో డిఐవైస్ ఎక్కువ చేసుకుంటాను కాబట్టి నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది ఫైనల్గా నాది డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్. మీకు ఏదైనా టిప్స్ నచ్చుంటే మీరు యూస్ చేసుకోండి. మేకప్ మాత్రం ఒక బాక్స్లో అరేంజ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు ఉంటే తప్పకుండా వాళ్ళకి మాత్రం ఒక సపరేట్ కిట్ పెట్టుకోండి. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు లాగేస్తుంటారు కాబట్టి డోర్కి లాక్ సేఫ్ లాక్ పెట్టుకోండి. సో ఇది నచ్చిందని అనుకుంటున్నాను. Forever free.